బీజేపీ ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలను గెలుస్తవే అని బీజేపీకి అసలు ఓటడికి అర్హత లేదు ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు అంటారు అవకాశం లేదు కేపీహెచ్పీ అంటే దాదాపు 90% పీపుల్ అంతా ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కదా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కేపీహెచ్పీ కాలనీ ఒక ఆంధ్ర తెలంగాణ కేపీహెచ్బీలో మీ దృష్టిలో ఉన్నంత వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నాయంటారా పర్మిషన్ లేకుండా కట్టిన బిల్డింగ్స్ దానికి సంబంధించి కేపీహెచ్బీలో అక్రమ నిర్మాణాలు అంటూ మీకు ఇక్కడ ప్రతిపక్షం అంటే మీ మీకు ఆపోజిషన్ లో ఉంది ఎవరు వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి మీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి మీకున్నంత అవగాహన వరకు ప్రతిపక్షాలు నామకే వస్తే ప్రతిపక్షం బీజేపీ అంటుంది కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులనే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటుంది అని కేంద్ర ప్రభుత్వం మాత్రం లెక్కలు మాత్రం చెప్తుంది జిఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యల మీద సానుకూలంగా లేదు వాళ్ళకి ఓటు అడిగే అర్హత లేదు